హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణం, రానున్నటువంటి 2 రోజుల్లో పలు జిల్లాల్లో కురవనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక్కడ ఇచ్చేకున్న వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర, అదేవిధంగా తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఉత్తర భారతదేశ దిశగా విస్తరించడంతో ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తేమ శాతం మొత్తం తగ్గడంతో తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ, మధ్యాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 వరకు కూడా నమోదవుతాయి ఇవాళ రేపు. ఇక అతరుత రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా దాదాపుగా పొడి వాతావరణమే ఉంటుంది. రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మోస్తరు వర్షపాతం తెలంగాణలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం వర్షాలు అధికంగా ఉంటాయి ఉత్తర తెలంగాణ జిల్లాలో. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా 44 డిగ్రీల వరకు కూడా అన్ని చోట్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.